తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త నిజామని ఆయన అవినీతి నిరంకుశ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్ చర్యల వల్ల తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆయనను ఇంటికి పంపి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు గత నిజాం గష్టి నిషాన్ 53 బహిరంగ సభలు ప్రసంగాలపై నిషేధం విధించినట్లే కేసీఆర్ నిషేధాజ్ఞ ఆయన చివరి ఆదేశాన్ని రుజువు చేస్తుందని అన్నారు దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో కేసీఆర్ కు బీజేపీ అంటే భయం పట్టుకుందని బీజేపీ నేతలు ఆరోపించారు తెలంగాణను టీఆర్ఎస్ కేసీఆర్ లు అంధకారంలోకి నెట్టారని ఆరోపించిన నడ్డా తెలంగాణకు వెలుగులు అభివృద్ధే ప్రజాసంగ్రామ యాత్ర ధ్యేయమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందని బీజేపీ నేతలు అంటున్నారు అభివృద్ధిలో దూసుకుపోవాల్సిన తెలంగాణ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి లక్షల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని బీజేపీ నేతలు చెబుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి ఇప్పుడు ఢిల్లీకి చేరిందని ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత ప్రమేయం ఉందన్న ఆరోపణలను బీజేపీ నేతలు స్పష్టంగా ప్రస్తావించారు దళితులు మహిళలు యువత రైతులు బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అందజేస్తున్న నిధులను దారి మళ్లించి కేంద్ర పథకాలకు కేసీఆర్ తన పేరు చెప్పుకుంటున్నారని ఆరోపించారు .11 జిల్లాల్లో సహాయ కార్యక్రమాల కోసం కేంద్రం 377 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని 188 కోట్ల రూపాయలు విడుదల చేసిందని అయితే కేసీఆర్ బాధితులకు ఎలాంటి సాయం అందించలేదన్నారు జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం 3982 కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలంగాణ కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి ప్రతీక అని బీజేపీ అధినేత వ్యాఖ్యానించారు 40,000 కోట్ల రూపాయల నుంచి 1.40 లక్షల కోట్ల రూపాయలకు సవరించినందున ఈ ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం గా మారిందని అన్నారు సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్నామని కాకినాడ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా తెలంగాణ డిమాండ్ కు మొదట మద్దతు ఇచ్చింది బీజేపీయేనని నడ్డా పేర్కొన్నారు మజ్లిస్ ఒత్తిడి వల్లే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామని కేసీఆర్ ఇచ్చిన హామీని వెనక్కి తీసుకున్నారని బీజేపీ అధికారంలోకి వస్తే అధికారికంగా ఆ దినోత్సవాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు బీజేపీ నేతలు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి